హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. ఈరోజు లేట్ గా లేచాము, స్కూల్ కి లేట్ అయిపోతుంది, అలాగే ఆఫీస్ కి కూడా టైం అయిపోతుంది. వంట ఉండే ఓపిక అస్సలకే లేదు. మరి ఇంకా ఏమైనా స్పెషల్ గా చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ పుదీనా రైస్ ట్రై చేయండి. ఎంతో ఈజీగా చిటికలో అయిపోయే ఈ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బాగా ఒలిచి పెట్టుకున్న పుదీనాని శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడిగి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలి. పుదీనా బాగా వడిలిపోయి మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి. పుదీనా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చిన్నపిల్లలకే కాదు, పెద్దవారికైనా చాలా మంచిది. పుదీనా అనేది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చూపించిన విధంగా, మీరు కారం ఎక్కువ తినేవారైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకుందాం. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదండి, అది కూడా వేసి చూపించిన విధంగా మొత్తం దగ్గరకు వచ్చి కొద్దిగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మనం ఇంట్లో కూడా పుదీనా చెట్టును చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మనం పుదీనా తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుండి, పుదీనా ఆకంతా వలచేసిన తర్వాత ఆ వేరులు తీసుకెళ్లి మనం కనుక పాట్లో నాటామంటే ఈజీగా చెట్టు పెరిగిపోతుంది. ఇప్పుడు మనం పుదీనా కూడా బాగా మగ్గిపోయింది కదండి, ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టింది. ఇప్పుడు మనం మనకు సరిపడేంత రైస్ తీసుకొని ఇలాగా చూపించిన విధంగా ఉప్పు వేసుకొని రైస్ని బాగా పొడి పొడిగా వండుకొని మంచిగా ఒక బేసన్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పల్లిపప్పు అలాగే జీడిపప్పుని బాగా దూరగా వేపుకొని తీసి పక్కన పెట్టుకుందాం. మేమైతే మా కుండీలో ఉన్న పుదీనానే యూజ్ చేశామండి, ఎందుకంటే మనం ఫ్రెష్ గా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. ఇప్పుడు అదే కడాయిలో మనకు పుదీనా రైస్ కి పోపు వేసుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అలాగే కరివేపాకు అలాగా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదండి, అది కూడా వేసి ఇలా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు మనం చల్లారు పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా పొడి పొడిగా ఉంటేనే మనం బాక్స్ లో పెట్టినప్పుడు వాళ్ళకి మెత్తగా అయిపోకుండా చక్కగా ఉంటుంది రైస్ కూడా. సో ఇప్పుడు దీంట్లో మనం మగ్గపెట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అలాగే మనం వేపు పెట్టుకున్న జీడిపప్పు ఇంకా పల్లీలు వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. వైట్ రైస్ అనేది లేకుండా చక్కగా కలుపు. ఒకవేళ గరిటెతో కలపడం ఇబ్బంది అయితే చేతితో కలిపినా చక్కగా వచ్చేస్తుంది. ఎప్పుడు పులిహార లేదంటే దద్దోజనం చేసే కంటే ఇలా స్పెషల్ గా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా లంచ్ లోకి తింటారు. మీరు కూడా ఈ పుదీనా రైస్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.